వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అసలు మీరంటే ఎందుకు పడదు అంటే వాళ్ళకు వాళ్ళకు జిల్లాలో వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగా పొలిటికల్గా అయిన దానికి కాని దానికి చంద్రబాబు మీద ప్రతిపక్ష నాయకుడి మీద విరుచిపడేవాళ్ళు జగన్మోహన్ ఏగ వాళ్ళని ఏగవాళ్ళనిచ్చేవాళ్ళు ఆ గ్యాంగు లేకుంటే జగ వైఎస్ఆర్ కొంతమంది అనుకూలు కొంతమంది టీడీపీకి అనుకులు ఇవన్నీ నాకు తెలిసే ఆరోపణలే చంద్రబాబు పట్ల వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి అతి తక్కువ సమయంలో మీ ఆస్తులు విపరీతంగా పెరిగాయని చెప్పేసి వైఎస్ విజయలక్ష్మి రెండు వేల తొమ్మిదిలో కోర్టు కేసు వేశారనేది నిజమైన జగన్మోహన్ రెడ్డి పైన అప్పుడే సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు రఘురామ్ కృష్ణరాజు విషయంలో మీ పార్టీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు ఆయనకి ఎక్కం చేయలేకపోయింది పార్టీ మరి ఏం జరిగిందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా జరిగిందో సీఎం రమేష్ కానీ చౌదరి కానీ కొంతమంది ఎట్టి పరిస్థితులు పొత్తు ఉండాలి అనే దానికి దాంట్లో మీది ప్రధాన పాత్ర ఓన్లీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది ఇక్కడ ఎవరికి కూడా ఇది ఉంటుందా ఉండదా అనే చెప్పే అధికారము అర్హత కూడా లేదు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసం గురించి ప్రధాని ఆ స్థాయిలో మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి తిట్టలేదు అనేసి చెప్తారు ఇంత దుర్మార్గం చేసిన ఇంత రాక్షసుడిని ఆయన పేరు పెట్టి ఆయన పేరు కూడా వచ్చి ప్రధానమంత్రి ఇష్టం నమస్కారం సీఎం రమేష్ చింతకుంట మునుస్వామి రమేష్ గారు సీఎం రమేష్ అని ప్రజలకి సుపరిచితులు మీరు మీ బాల్యం మీ ఊరు వివరాలు తెలియజేస్తారు పుట్టింది పోటది గ్రామంలో అంటే ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో దాని తర్వాత ఒక ఫస్ట్ ఫోటో తరగతి రెండో తరగతి వరకు ఊర్లో చదువుకొని దాని తర్వాత రొద్దులు దాని తర్వాత అనంతపూరు కుప్పము చెన్నై అలా సాగింది మీరు పుట్టుకురిచ్చిన గోల్డెన్ స్పూన్ మీ తండ్రి గారి టైం నుంచి టోటల్గా ఐఎమ్ సెల్ఫ్ మేడ్ ఓకే అట్లా ఏం లేదు ఓకే ఒక మధ్యతరగతి కుటుంబం శ్రీమంతుడు సినిమా కంటే ముందే మీరు శ్రీమంతుడు సినిమా రిలీజ్కి అవడానికి కొన్ని సంవత్సరాల ముందే మీరు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా ఇళ్ళు మీ సొంత డబ్బుతో సుందరంగా నిర్మించారు దాని వివరాలు తెలియజేస్తారు అంటే దత్తత తీసుకున్న గ్రామం మా పక్క గ్రామం మా విలేజ్లో దాదాపు టెన్ థౌజండ్ పాపులేషన్ విలేజ్ ఆ టెన్ థౌజండ్ పాపులేషన్ విలేజ్లో సరే ఎప్పుడైతే మా కుటుంబం వ్యాపారంలో కొంచెం ఒక స్థితికి వచ్చిన తర్వాత గ్రామంలో మనమే కాదు బాగుండాలి అందరు కూడా బాగుండాలి బాగుంటే మనకు స్ట్రెంత్గా ఉంటుంది అని చెప్పేసి దాదాపు అంటే విడతలు విడతలుగా భూమి దగ్గర నుంచి మొత్తం లాస్ట్ డిస్కనెక్షన్ వరకు కూడా అంటే గవర్నమెంట్ నుంచి ఏ సహాయకం సహాయం కా తీసుకోకుండా రోడ్స్ కానీ డ్రైన్స్ కవర్డ్ డ్రైన్స్ కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీ మాదిరి చేసి మీ మీరే తలంగూడ అన్నీ అన్ని టోటల్ ఏ టు జెడ్ ఏ టు జెడ్ టీవీ కనెక్షన్ దగ్గర నుంచి అన్నీ ఇచ్చేసి చేసిన దానివల్ల ఈరోజు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దేనికైనా కూడా నాకు నాతోనే ఉంటారు ఊరిని మీరు పునర్నిర్మించారు టోటల్గా ఆల్మోస్ట్ ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఆ పొలం వాల్యూ చూస్తే అక్కడ దాదాపు సెంటు అంటే ఒక ఎకరాకు వంద సెంట్లు సెంటు ఐదు నుంచి ఏడు లక్షలు పది లక్షలు ఉంది ఓకే అటువంటి దగ్గర టోటల్గా ఆరు వందల ఇల్లులు దాదాపు చేస్తున్నాం అది ఇంతటితో ఆగేది కాదు కంటిన్యూగా చేసుకుంటా పోయేది అది కాకుండా పక్కన వేరే గ్రామం కూడా దత్త తీసుకొని అక్కడ అన్నీ చేయడం జరిగింది మిమ్మల్ని ముందుగా అసలు రాజకీయాల్లోకి ఆహ్వానించింది ఎవరండి ఆహ్వానం కాదు నాకే సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసి అప్పట్లో ఎయిటీ నైన్లో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కంటెస్ట్ చేసేటప్పుడు అప్పటి నుంచి ఆకర్షణయి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నైంటీ ఫోర్ ఎలక్షన్లు యాక్టివ్ కావడము దాని తర్వాత నేను కడప జిల్లాల కన్నా చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఆ జిల్లా ప్రచార కార్యదర్శిగా ఆ జిల్లా సెక్రటరీగా దాని తర్వాత రాష్ట్ర పార్టీలో వైస్ ప్రెసిడెంట్గా దాని తర్వాత రాజ్యసభగా అలా వచ్చాయి అతి కొద్ది సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని సక్సెస్ఫుల్గా విస్తరించడానికి ప్రధాన కారణం ఏంటంటారు అంటే నేను వ్యాపారం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ నా మ్యారేజ్ కన్నా ముందు స్టార్ట్ చేశాను ఎప్పుడైతే రాజకీయాల్లో ఇంకా నేను రాజసభ వెళ్తానని నాకు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఒక టూ ఇయర్స్ ముందే నేను వ్యాపార బాధ్యతలన్నీ కూడా మా బ్రదర్కు వాళ్ళకి అప్పచెప్పేసి నేను ఆ రోజు కంపెనీలో సెటిల్ చేసుకుని రావడం జరిగింది అంటే మా ఏది కూడా ఒక ధైర్యంగా ముందుకి డ్రే టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అనేది నా మోటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అసలు మీరంటే ఎందుకు పడదు అంటే వాళ్ళకు వాళ్ళకు జిల్లాలో వ్యతిరేకంగా అంటే వ్యతిరేకంగా పొలిటికల్గా నేను తెలుగుదేశంలో ఉన్నాను వారు కాంగ్రెస్లో ఉన్నారు దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ డైరెక్ట్గా ప్రతి విషయంలోనూ పార్టీలు వేరు అసలు వ్యక్తిగతంగా లాగా అంత అంత మీరు మీ పొడంటే గిట్టనంత వ్యక్తిగతంగా నాకైతే అనిపించదు కానీ మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఏ విధంగా ఫైట్ చేసేదానికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఈవెన్ నైంటీ ఫోర్ ఎలక్షను ఎయిటీ నైన్ ఎలక్షను నైన్టీ ఫోర్ ఎలక్షను నైన్టీ నైన్ ఎలక్షను టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్ ఇదంతా కూడా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి వారికి బాధ ఉంటుంది రాజశేఖర రెడ్డి బతికొండంగా ఎప్పుడన్నా మాట్లాడారా మీరు ఏదన్న విషయం మీద అంటే మామూలుగా జనరల్గా అంత ముందు ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్ ఎలక్షన్లకు ముందు ఎక్కడైనా కలిస్తే మాట్లాడేవాడు ఫంక్షన్లో మాట్లాడేవాడు యాక్చువల్గా మా జిల్లాలో తెలుసు కదా అంత ముందు మా ఇంటి దగ్గరికి వచ్చి మా తాతగారు ఉన్నప్పుడు వచ్చి ఆయన సపోర్ట్ కావాలని అడగడము బాగా తెలుసు అతి తక్కువ సమయంలో మీ ఆస్తులు విపరీతంగా పెరిగాయని చెప్పేసి వైఎస్ విజయలక్ష్మి రెండు వేల తొమ్మిదిలో కోర్టు కేసు వేశారనేది నిజమేనా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన అప్పుడే కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ చేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో ఒకటి బురద చల్లాలి అనేసి నా పైన రామోజీరావు గారు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మిస్సెస్ అట్లా ఒక సుజనా చౌదరి మధుఖాన్ నాగేశ్వరరావు మన నామా నాగేశ్వరరావు అలాంటి ఒక పది మంది పైన ఊరికే ఏదేదో పేపర్లు వేసేసి కోర్టులో వేయడం జరిగింది హైకోర్టులో డైరెక్ట్గా డైరెక్ట్గా హైకోర్టులో వేసి వీరందరిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అప్పుడు హైకోర్టులో మనము దానికి తగ్గట్టుగా అడ్వకేట్ని పెట్టి దానికి అన్ని కావాల్సిన ఎవిడెన్స్లు ఇస్తే హైకోర్టు కొట్టు వేయడం జరిగింది చంద్రబాబు పట్ల వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి చంద్రబాబు ఈజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ కష్టకాలంలో చంద్రబాబుని వదిలిపెట్టి వెళ్ళటానికి మీ బంధం వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో చాలా బలమైంది మీకు ప్రముఖ స్థానం ఉంది వాస్తవానికి ఆ రోజు చాలా కష్టపడ్డారు మీరు పార్టీ కోసం నేను ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో నాకు ఇచ్చిన బాధ్యతలను వారు చెప్పిన పనిని తూచా చేశాను వారు ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ కూడా చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ కానీ టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్లో కానీ ఇన్ బిట్వీన్ పార్టీ ఫంక్షన్లో కానీ చేయడం జరిగింది ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మళ్ళీ రెండోసారి ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు రీజనల్ పార్టీ కన్నా ఒక నేషనల్ పార్టీ ఉంటే బాగుంటుంది మనకు ఇంకా కూడా మంచి ఎక్స్పోజర్ తెచ్చుకోవాలంటే ఇక్కడ ఎన్ని రోజులు చేసినా కూడా ఇలాగే ఉంటుంది కదా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రము డివైడ్ అయిపోయింది డివైడ్ అయిపోయినాక మరీ చిన్న రాష్ట్రం అయిపోయింది చిన్న రాష్ట్రం అయిపోయినప్పుడు ఒక నేషనల్ పార్టీ అయితే కంట్రీ అంతా కూడా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అందులో నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తే చేయాలనిపించి అప్పుడు వెళ్ళడం జరిగింది అంతేకాని నాకు తెలుగుదేశం పార్టీకి లేకపోతే నాకు చంద్రబాబు నాయుడికి ఏదైనా విభేదం ఉండి విభేదాలతో నేను బయటకు వచ్చిన వాడిని కాదు ఇబ్బందుల కారణంగా వెళ్ళారంటారా ఇబ్బంది కాదు కాదు మీరు నా నాకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా గుడ్ ఎక్స్పోజర్ ఉంటుంది గుడ్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి వెళ్ళడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మీకు మీ మీద ఐటీ రైడ్స్ జరిగినాయి ఆ తర్వాత ఒక రెండు నెలలకు మీరు బీజేపీకి వెళ్ళారు అదేమైనా ప్రభావం ఉందంటారు అప్పుడే అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఐటీ రైడ్లు జరిగినప్పుడు కూడా ఇది బిజినెస్లో సర్వసాధారణం నేను కంపెనీ రైడ్ చేసుకోవాల్సిన చేసుకో ఎప్పుడు ఇది ఐటీ రైడ్స్ అనేది ఐటీ సర్చెస్ అది యాక్ట్ ప్రకారం చేసేది అందుకని దాంట్లో ఇది నేరం అనేది కాదు దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో చోట ఏదైనా అకౌంట్స్ కరెక్ట్గా వీళ్ళు చూపించారా అంటే ఆదాయ పన్ను కట్టాల్సింది కట్టకుండా ఏమన్నా దాచిపెట్టారా అనే దాంట్లో అది జనరల్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్లో నేను ఆ రోజు కూడా చెప్పింది కూడా ఏంటంటే కంపెనీస్ ఏమైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇంటి దగ్గర మా మిస్సెస్ నాకు కంపెనీకి సంబంధం లేదు అది చేసుకున్నారు చేసుకున్న తర్వాత మా అసెస్మెంట్ కూడా దాదాపు పోయిన ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఐదేళ్ళు పట్టింది అవన్నీ అకౌంట్స్ అసెస్మెంట్ చేసేదానికి ఎక్కడ కూడా జీరో ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మీదకు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ బయట పెట్టడం జరిగింది జేమ్స్ బాండ్ గురించిన్నాం ఇప్పుడు మీ అధినాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎలక్ట్రోరల్ బాండ్ అని చెప్పేసి విపక్షాలు ఇది ఒక పార్టీకి సంబంధించిందే కాదు కదా నేను నిర్మలా సీతారామన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు యాక్ట్ ప్రకారం వచ్చింది ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేది యాక్ట్ ప్రకారంలో ప్రతి పార్టీకి ఈ పార్టీ ఆ పార్టీలు కాదు దేశంలో ఏ పార్టీలు అయితే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని పార్టీలకు ఎలక్ట్రవల్ బాండ్స్ వచ్చాయి దాని గురించి యాక్ట్ ప్రకారమే మీరేమైనా సమర్పించారా బీజేపీకి ఎలక్ట్ర బాండ్స్ నాకు నేను ఇంతవరకు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ సమర్పించుకోవాల్సిన అవసరం లేదు అంత శక్తి కూడా నట్లేదు ఈ నటుడు వేణు ఈ పీసీఎల్ కంపెనీ రీసెంట్ గోడ వయసులు ఏంటి అది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఇప్పుడు ప్రతి ఎలక్షన్ నామినేషన్ ముందు కానీ లేకుంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ బోర్డు డిసిషన్ తీసుకునే రోజు ఇది టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌజండ్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఇరవై నాలుగు సంవత్సరాలు అప్పుడు నుంచి ఆ వర్క్ జరుగుతుంది అది అసలు వేణు ఎవరు వేణు కాదు జస్ట్ వేణు జస్ట్ పోస్ట్ మ్యాన్ అక్కడ ఈ కావూరు భాస్కర్ రావు ఏదైతే ఉన్నాడో వాళ్ళు ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆ కంపెనీలో అప్పుడు పౌరా ఇచ్చి జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు కావాలనే ఈయనకి టికెట్ వస్తే రాకూడదని కొంత జలశీతో ఏదైనా ఒక అడ్డుపుల్లా ఇస్తామని అంటారు ఏరుగు పోతున్నప్పుడు కుక్కలు కొన్ని మరుగుతూ ఉంటాయి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదే నేను రెండు వేల పన్నెండులో నామినేషన్ వేసే ముందు రోజు కావాలనే ఇట్లా ఒక కంప్లైంట్ ఇచ్చేసి టీవీలలో అబ్బా సీఎం రమేష్ పైన కంప్లైంట్ వచ్చేసింది సీఎం రమేష్ పైన కంప్లైంట్ వచ్చేసింది పోలీస్ ఎంక్వైరీలో ఆ రోజు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అది తీసి ఏం లేదు ఇది కావాలని ఇచ్చారని చెప్పారు ఇది కూడా సేమ్ అది జరగబోతుంది పొత్తుల విషయం వద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం రమేష్ కానీ చౌదరి కానీ కొంతమంది ఎట్టి పరిస్థితులు పొత్తు ఉండాలి అనే దానికి దాంట్లో మీది ప్రధాన పాత్ర మీరు పోషించారు పొత్తు కోసం దీన్ని ఫిక్స్ చేయటం కోసం అది రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరు బాగా తప్పన పడ్డారు అనే దాంట్లో నిజం ఉందా అంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం తప్పన మాట వాస్తవం పొత్తుల్లో కీలక పాత్ర అనేది అంటూ అంటే భారతీయ జనతా పార్టీలో ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఓ అది పెద్ద పార్టీ దానికి చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఎప్పుడైతే మా అభిప్రాయాలు అడిగి నాయకత్వం తెలుసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితులు ఇక్కడ జరిగే దోపిడీ ఇక్కడ ఉండే రాక్షస పాలన ఇక్కడ జరిగే అక్రమాలు ప్రజల ప్రజా వ్యతిరేకంగా చేసే పనులు ఇవన్నీ కూడా కేంద్ర నాయకత్వానికి మేము చెప్పడం జరిగింది అల్టిమేట్గా కేంద్ర నాయకత్వము తీసుకున్న నిర్ణయం కానీ ఇక్కడ ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఉండదు ఓన్లీ మేము అభిప్రాయాలు చెప్ తెలిపేంతవరకే అంతే కానీ ఇక్కడ ఎవరు ఉండదు నేను మొదటి నుంచి చెప్తున్నా పొత్తుల గురించి కొంతమంది ఇండివిజువల్గా ఇండివిజువల్గా రకరకాలుగా మీడియాల్లో మాట్లాడుతున్నారు పొత్తులు అనేది ఓన్లీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది ఇక్కడ ఎవరికి కూడా ఇది ఉంటుందా ఉండదా అనే చెప్పే అధికారము అర్హత కూడా లేదు చాలామంది ఇది ఉండదు ఇది ఉంటుంది ఇది ఉండదు ఇది ఉంటుందని చెప్తారు కదా అప్పుడు నేను మీడియాకి వచ్చి మళ్ళీ ఖండించాల్సి వచ్చింది మీరు అనకాపల్లి ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ ఏమైనా పోటీ చేస్తున్న అసెంబ్లీకి మీ సిగ్మెంట్ ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీకి లేదు అంటే ఏడు నియోజకవర్గాల్లో మూడు జనసేన నాలుగు తెలుగుదేశం అంటే మీకు ఏడు నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరగాలి అవును ఆ పరిస్థితి ఉందంటారా ఇది ఇది జనసేన తెలుగుదేశం బీజేపీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ప్రూవ్ అండి అప్పుడు ట్రాన్స్ఫర్ బాగా జరిగినాయి మనకు నర్సపూరు వైజాగ్ అంటే అనకాపల్లి పక్కనే అప్పుడు బీజేపీ కంటెక్ట్ చేసింది తెలుగుదేశం కంటెక్ట్ చేసింది ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అయింది దాదాపు లక్ష అరవై వేల మెజార్టీతో అప్పుడు హరిబాబు గారు గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఉండే ప్రజల్లో ఇప్పుడు ఉండే సిస్టమ్స్లో అంటే టెక్నాలజీ మీడియా ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర మాధ్యకాల ముందు కానీ ఇది కూడా చాలా త్వరగా పోతుంది దాంట్లో ఏమాత్రం వన్ పర్సెంట్ కూడా ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దించాలి నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దించాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కించాలనేది అర్థం కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనే దాంట్లో నాకు ఏమాత్రం పాయింట్ వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు మీ ప్రత్యర్థి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ముత్యాల నాయుడు ము ఉప ముఖ్యమంత్రి సరే ఆయన ఉప ముఖ్యమంత్రి అనేది రాష్ట్ర ప్రజలకు తెలియదు వాస్తవానికి ఆయన తప్ప ఆయన వెలమ సామాజిక వర్గం మీది కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అవును సో ఇది కూడా కారణం అక్కడ అనకాపల్లిని నేను అనకాపల్లి ఎంచుకోవడం అనేది నేను మొట్టమొదటి నుంచి వైజాగ్ అయితే బాగుంటుంది వైజాగ్ను ఎందుకంటే ఒక మంచి సిటీ అక్కడ చాలా డెవలప్మెంట్కి అవకాశం ఉంది అక్కడైతే బాగుంటుందని వైజాగ్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది అప్పుడు అంటే అలయన్స్ ఉన్నా కూడా అలయన్స్ లేకున్నా కూడా ఇప్పుడు అలయన్స్ భాగంలో ఈ సీట్ల పంపకాలలో అనకాపల్లి వచ్చింది పార్టీ ఆదేశించింది కాబట్టి అనకాపల్లికి వెళ్లాల్సి వచ్చింది రఘురామకృష్ణరాజు విషయంలో మీ పార్టీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు ఆయనకి ఎకండ్ చేయలేకపోయింది పార్టీ అంటే పార్టీ ఎందుకు అకామిడేట్ చేయలేదానికి నాకు నిజంగా కూడా నా దగ్గర అయితే సమాచారం లేదు అది అంటే ముందు ఎవరితో ఆయన అప్రోచ్ అయినాడు ఏం చేశాడు అనేది కూడా పూర్తిగా సమాచారం లేదు కాబట్టి దాని గురించి నేను చెప్పలేను ఈ బీజేపీలో గ్యాంగ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ఎవరైతే చంద్రబాబు నాయుడిని సంబంధం లేకపోయినా కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ లీడర్స్ ముందు నుంచి ఉన్నవాళ్ళు అయిన దానికి కానిదానికి చంద్రబాబు మీద ప్రతిపక్ష నాయకుడి మీద విడిచిపడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఏగవాళ్ళనిచ్చేవాళ్ళు కాదు వాళ్ళ ప్రభావం ఏమన్నా ఉండుండొచ్చా నేను అనుకోవడం ఈ ఆ గ్యాంగు లేకుంటే జగ వైఎస్ఆర్ కొంతమంది అనుకూలు కొంతమంది టీడీపీకి అనుకూలు ఇవన్నీ నాకు తెలిసి ఆరోపణలే ఎవరు ఎవరు కూడా ఆ జనతా పట్ల అలా పనిచేసేదానికి అవకాశం లేదు అది కూడా ఉండదు ఇక్కడ ఎక్కడోసం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని కృష్ణ దేశంలో చెప్పగలరు నాలుగు సంవత్సరాల నుంచి వాస్తవానికి మీరు ఏదైతే రాష్ట్రంలో రాక్షస పాలన ఉంది ఆ పాలన అంతం చేయటం కోసం ఈ పొత్తు అనే వ్యవహారం మీ సహచర ఎంపీ అయి ఉండి అతన్ని దాదాపు చావు బతుకుల మధ్య నిర్బంధించడం కొట్టడం చేయటం అట్లా హాస్పిటలైజ్ అవ్వటం రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నర్సాపురం టికెట్ అని కాదు ఎక్కడో చోట అది అతను నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఫైటర్ లాగా ఉన్నాడు ఈ పొత్తు రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ లేదా తెలుగుదేశం నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఏదో ఒక పార్టీ నుంచి పొత్తులో ఈవెన్ జనసేన నుంచి అయినా ఈ ఈ మూడు పార్టీల పొత్తులో ఎక్కడో చోట ప్లేస్ చేయకపోవటం అనే చర్చ తీవ్రంగా జరుగుతుంది రాష్ట్రంలో అది ఆయన పొత్తు మీద ప్రభావం చూపిస్తుంది అంటారా అంటే నేను అనుకోవడం రఘురామకృష్ణరాజు జనసేన టీడీపీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు తాడపల్లిగూడెం అనుకుంటాను మొదటి సభ మొదటి సభ ఆ సభలో నేను అందరికీ అనుమానం ఉంది నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని నేను ఈ కూటమి నుంచే పోటీ చేస్తాను ఇంకేం డౌట్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు నేను డెఫినెట్గా ఈ కూటమితో మాట్లాడుకున్నాడేమోలే అందుకే ఇంత ఓపెన్గా చెప్తున్నాడని ఆ రోజు అది విని సంతోషించాము మరి ఏం జరిగిందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా జరిగిందో మనకు తెలియదు రానున్న సార్వత్రిక ఎన్నికలు ఫెయిర్ ఎలక్షన్ జరగటం కోసమే టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము ధర్మయుద్ధం అనే దానికోసం ఆ ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి అక్కడ ఉందంట ఫెయిర్ డెఫినెట్గా ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది ఫెయిర్ ఎలక్షన్ కోసమే అనేది కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రాక్షస పాలన నుంచి పోవాలి మళ్ళీ ఈ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు బ్యాక్లాగ్ అయింది అది ఇరవై సంవత్సరాలు బ్యాక్లాగ్ అయింది నాట్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ దాన్ని మళ్ళీ ఒక దాడులకి తీసుకురావాలి ఒక దాడులకి తీసుకురావాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి క్యాపిటల్ అమరావతి అక్కడే ఉండాలి ఇవన్నీ చేయాలి అంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోనే అవుతుంది కూటమి తొలి స సభలో బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆ రోజు ఆ మీటింగ్ని టీవీ సెట్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ లైవ్ స్ట్రీంలో కొన్ని లక్షల మంది వికసించారు ఏం మాట్లాడతారు అని ప్రజలు ఆశించిన మేరకు ఆయన స్పీచ్ అటు అమరావతి కానీ ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసం గురించి ప్రధాని ఆ స్థాయిలో మాట్లాడలేదు అనే ఒక చర్చ ప్రజల్లో ఉంది దాన్ని ప్రజలకు ఎలా నివృత్తి చేస్తారు అంటే ఇక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు అనేసి చెప్తున్నాడు ప్రధానమంత్రి స్థాయిలో ఇంత అవినీతి చేసిన ఇంత దుర్మార్గం చేసిన ఇంత రాక్షసుడిని ఆయన పేరు పెట్టి ఆయన పేరు కూడా ఉచ్చరించడానికి ప్రధానమంత్రికి ఇష్టం లేదు ఆ విధంగా నేను అనుకుంటున్నా చాలా వరకు అదే అనేసి కరెక్ట్ కూడా కొంతమంది వారికి కావాల్సిన అనుకూల మీడియా లేదు లేదు ప్రధానమంత్రి సాఫ్ట్గా ఉన్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి తిట్టలేదని మనం అంటూ ఉంటాం చీచేసి ఇంత దుర్మార్గుడా నీ మొక్క కూడా నాకు చూపించద్దు నీ పేరు మాట్లాడాలంటే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నప్పుడు కదా ఆ విధంగా తీసుకోవాలని చెప్తాను అంటే ఖచ్చితంగా పొత్తు ధర్మం ప్రకారంగా రానున్న ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకించి నిష్పక్షపాతంగా కరాఖండిగా పనిచేసే ఏమాత్రం డౌట్ లేదు ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాల కన్నా నిష్పక్షపాతంగా ఏ చిన్న దౌర్జన్యం కూడా జరగకుండా ఎలక్షన్స్ జరుగుతాయి ఎవరైనా ఆ అధికారులు ఏదైనా పక్షపాతానికి పాల్పడితే వారికి శిక్ష కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం పొత్తు ధర్మం సక్సెస్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ప్రశాంతమైన జీవితంలోకి ప్రజలు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ముందస్తు అభినందనలు రమేష్ గారు థ్యాంక్ యూ